అఖిల్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, అఖిల్తో మాట్లాడేటప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు నెర్వస్, ఫస్ట్ టైం అంత దగ్గరగా చూడటం. సో మీకు ఎవరంటే ఇష్టం బాగా హీరోస్? నాకు అల్లు అర్జున్. ఒక్క డైలాగ్ కూడా పుష్పాదే కాకుండా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. చాలా అసలు హై వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే మాత్రం నాతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పచ్చు. ఎవరా స్పెషల్ గెస్ట్ అనుకుంటున్నారు కదా, ఈ మధ్య ఏంటో నాకు తెలియదండి. ఎక్కడ యూట్యూబ్ చూసినా కపుల్స్, మంచి క్రియేటర్స్, అలాగే ఇన్స్టాలో ఇంతమంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసాం కానీ మాకు కూడా ఇంత ఫాలోవర్స్ ఉండట్లేదండి. కానీ ఒక బ్యూటిఫుల్గా వాళ్ళ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఇన్స్టాలో ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించుకొని, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ని ఎంటర్టైన్ చేస్తూ చాలా బాగా ఇన్స్టా క్రియేటర్స్ అయిపోతున్నారనమాట. సో మరి వాళ్ళతో మాట్లాడేద్దామా? ఈరోజు అయితే మాకు ఒక బ్యూటిఫుల్ స్పెషల్ గెస్ట్ హ్యాపీ ఉన్నారు. హాయ్ హ్యాపీ. హాయ్ అక్క. ఏంటి నేను ఎంత ఇంట్రొడక్షన్ ఇచ్చాను తెలుసా, హ్యాపీతో మాట్లాడేద్దామని. హాయ్ అక్క అంటున్నావు ఏంట్రా? ఇంకెలా చెప్పాలి చెప్పు. హాయ్ అక్క అనాలి. హాయ్ అక్క. ఎస్. సో ఇదే అనమాట హ్యాపీ అంటే ఎలా ఉండాలి కదా మరి. సో హ్యాపీ, నీది ప్రాపర్ ఎక్కడ హ్యాపీ? నాది ప్రాపర్ అమలాపురం. అమలాపురం అక్కడే పుట్టా, అక్కడే పెరిగా, మళ్ళీ వైజాగ్ వచ్చా, మళ్ళీ అమలాపురం వచ్చా, మళ్ళీ వైజాగ్ వచ్చా, ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా వైజాగ్ లో ఉన్నా. కంప్లీట్ గా ఇంకా వైజాగ్. వైజాగ్ నచ్చిందా? వైజాగ్ నచ్చింది. ఊరంటే బాగా ఇష్టం. ఊరంటే బాగా ఇష్టం. చదువు కూడా అంతా కూడా అమలాపురమే? నో నో నో, అక్కడ కొంచెం, వైజాగ్ లో కొంచెం, మళ్ళీ అమలాపురం లో కొంచెం, మళ్ళీ వైజాగ్ లో కొంచెం, ఇప్పుడైతే ప్రెసెంట్ వైజాగ్. మొత్తం వైజాగ్. సూపర్. కాదు ఏంటది అంటే, ఫస్ట్ టిక్టాక్ లో చాలా బాగా ఫేమస్ అయ్యావు కదా. అవును. బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమని అంటుంటారు నిన్ను? అంటే ఫస్ట్ ఫస్ట్ టైం అయితే నేను హాస్టల్ లో ఉండి టిక్టాక్ చేశాను, సడన్ గా వైరల్ అయిపోయింది. అది ఫేర్వెల్ డే రోజు. ఏం చేసావు చెప్పవా? నువ్వు ఎలా సెలబ్రిటీ అయ్యావో తెలుసుకోవాలి. అది చాలా కామన్ వీడియో. అది నార్మల్ గా ఇలా చైర్ లో కూర్చుని ఒక ఎక్స్ప్రెషన్ తో చేశాను. మిలియన్స్ లో వ్యూస్ వచ్చేసి, లైక్స్, ఫాలోవర్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ డే చూసేటప్పటికి నాకు అలా రావాలంటే ఏం చేయాలి హ్యాపీ? అది లక్కో లేకుండా వాళ్ళకి నచ్చిందో నాకు తెలీదు. అంటే నాకు లక్ లేదంటున్నా హ్యాపీ. సుమన్ టీవీ యాంకర్ కి లక్ లేదంటున్నా? లక్ లేకుండా ఇంత మంది సెలబ్రిటీస్ తో చేస్తావు అక్క ఇంటర్వ్యూ? సో అలాగ స్టార్ట్ అయింది. నేను హాస్టల్ నుంచి ఫస్ట్ టైం ఫోటోషూట్ కి బయటకు వచ్చా. ఎన్ఫీల్డ్ మీద ఒక అబ్బాయి వెళ్తున్నాడు, చూడడానికి అసలు హ్యాండ్సమ్ గా, తానే ఒక యాక్టర్ లా ఉన్నాడు. తను వచ్చి, నువ్వు హ్యాపీ క్వీన్ కదా, నేను నీ ఫ్యాన్ అన్నాడు. నేను అసలు షాక్, నే షాక్ అయిపోయి నాకు ఫ్యాన్స్ అంటున్నారు. అదే ఫస్ట్ టైం నేను వినడం. సో బయటకు వెళ్ళినప్పుడు రికగ్నైజ్ చేస్తారు, లాంగ్ హెయిర్ గర్ల్ అంటారు, హ్యాపీ అంటారు, హ్యాపీ అయినా మీ పేరు అని అడుగుతారు. సో అలా చాలా మంది రికగ్నైజ్ చేస్తారు. ఫస్ట్ సెలబ్రిటీ అక్కడ, ఫస్ట్ సెల్ఫీ అక్కడ అడిగారు అనమాట. అక్కడ అక్కడ ఫ్యాన్ మూమెంట్ వచ్చింది ఫస్ట్ టైం. నేను అసలు షాక్. ఈ అబ్బాయి అడగడం ఏంటి, నన్ను అడగడం ఏంటా? నువ్వు ఏం చదువుకున్నావు హ్యాపీ? నేను బీసీఏ కంప్లీట్ చేస్తాను ఇయర్. ఇప్పుడు ఎంసీఏ జాయిన్ అవుతున్నా. ఎంసీఏ డిగ్రీ కంప్లీటెడ్? ఫైన్. డిగ్రీ కంప్లీటెడ్. సూపర్. సో అంటే ఫస్ట్ టిక్టాక్ చేయాలని, టిక్టాక్ తర్వాత ఆగిపోగానే, టిక్టాక్ బ్యాన్ అవగానే నీ ఫీలింగ్ ఏం చెప్పావు? హాట్ స్ట్రోక్ లాగా అలాంటివి ఏమైనా వచ్చాయా? టిక్టాక్ బ్యాన్ అయిపోగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సీరియస్గా అది ఎందుకు నాకు తెలియదు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను బాగా. తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇంకేముంది, ఇంక టిక్టాక్ అయిపోయింది, ఇంక ఎడ్యుకేషన్ మీద ఫుల్గా ఫోకస్ పెట్టచ్చు అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ రీల్స్ వచ్చాయి, రీల్స్ స్టార్ట్ చేసా. అయినా నేను ఎడ్యుకేషన్ ఇది రెండు మేనేజ్ చేసుకుంటే వచ్చాను. అది ఒక 75% నేను గెయిన్ చేసుకుంటూ ఇక్కడ రీల్స్ మేనేజ్ చేసుకుంటూ అలా వచ్చాను. సో టిక్టాక్ వల్ల అయితే చాలా రికగ్నైజేషన్ వచ్చింది నాకు. సో ఇన్స్టా ఫాలోవర్స్ ఎప్పుడు పెరగడం స్టార్ట్ అయ్యింది? నేను అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్. అప్పటికే ఉంటారు ఒక 30K ఫాలోవర్స్ ఉన్నారు. టిక్టాక్ పోయగానే ఫాలోవర్స్ పెరిగారు. మళ్ళీ ఇప్పుడు రీల్స్ స్టార్ట్ చేయగానే మిలియన్స్ లో ఫాలోవర్స్ అలాగా ఇంకా అలా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నువ్వు ఏ వీడియో చేసినా కూడా మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి కదా? మిలియన్స్ లో వస్తాయి, అలా లాక్స్ లో కూడా వస్తున్నాయి. లాక్స్ లో కూడా వస్తాయి. కాదు, ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తావు? సింగిల్ గానే ఉండే వీడియోస్ చేస్తాను. సాంగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటావు అంటే ఓన్ గా క్రియేటివ్ కంటెంట్ ఏమైనా చేస్తుంటావా? కాన్సెప్ట్స్ చేస్తాను, నెక్స్ట్ డాన్స్ ట్రై చేస్తాను, సింగిల్ వీడియోస్, స్లోమోస్, అన్ని ఆల్ కైండ్ చేస్తూ ఉంటాను. అవన్నీ రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం అవన్నీ చాలా కష్టం కదా. ఆ ఎడిటింగ్ ఇదంతా ఎలా? స్లోమోస్ అవన్నీ ఎడిటింగ్ కష్టం. కొన్ని రీల్స్ లోనే పెట్టి ఫిల్టర్ పెట్టి చేస్తాం. కాన్సెప్ట్స్ అంటే మరి ఇంకా అది బయటికి వెళ్ళి కాన్సెప్ట్స్ కొంతమందిని మనం పెట్టుకుని
అది ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఇంకా అక్కడ ఒక పెద్ద జాబ్, ఒక వర్క్ కదా, ఒక వర్క్ లాంటిది. సో నువ్వు చాలా వరకు కొలాబరేట్ అవుతూ ఉంటావా డ్రెస్సెస్ కానీ, ఎలాంటి కొలాబరేషన్స్ వచ్చాయి? అసలు బ్రాండ్స్ నుంచి వచ్చే డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ అయితే ఇది కూడా కొలాబరేషన్ అవుట్ఫిట్టే. చాలా లక్కీ కదా, చాలా లక్కీ. ట్రెండ్స్ మాకేంటి, యాంకర్ అయిన ఒక్కడు కూడా ఇవ్వరు చూడు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవ్వాలని మా ఫాలోవర్స్ ద్వారా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ట్రెండ్స్ నుంచి, నెక్స్ట్ లైఫ్ స్టైల్, ఇంకా అన్ని బ్రాండ్స్ నుంచి మనకి మూవీ ఈవెంట్స్ కూడా, మూవీ సాంగ్స్ అన్ని మనకి ప్రమోషన్స్కి వస్తాయి. ఎప్పుడైనా సరే మూవీస్కి చాలా వరకు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకెళ్తూ ఉంటారు, అంటే లైక్ సెలబ్రిటీస్ కదా, వాళ్ళతో వీళ్ళకి ఇంట్రాక్ట్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటారు. అలా ఏ మూవీస్కి నువ్వు అటెండ్ అయ్యావు? నేనే ఒక ఈవెంట్ మేనేజ్ చేశాను, అఖిల్ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఉంది కదా, అది అఖిల్తో డేట్, అది 20 మెంబర్స్ని నేనే ఈవెంట్ మేనేజ్ చేశాను మొత్తం హైదరాబాద్లో. నెక్స్ట్ మంచి రోజులు వచ్చాయి, చాలా ఈవెంట్స్ మేము వెళ్ళాం అదంతా. బట్ నేను ఫస్ట్ టైం ఒకటి ఈవెంట్ మేనేజ్ చేసింది అయితే అఖిల్ది, ఆహా ప్రొడక్షన్ నుంచి. ఎలా ఎలా నువ్వు అప్రోచ్ అయ్యో, ఎవరిని అప్రోచ్? అంటే ఆహాలో ఒక టీం వర్క్ లాగా నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ వర్క్ అందులో చేస్తున్నాను. ఇప్పటికి స్టిల్ ఓకే. సో అంటే ఆహా నుంచి నిన్ను అప్రోచ్ అయ్యారా? ఆహా నుంచి అంటే ఏదో ఒక మూవీ ఈవెంట్ లో నన్ను చూసి మెసేజ్ చేసి అలా నాకు అప్రోచ్ అయ్యారు. సో మొత్తానికైతే ఆహాతో కూడా కొలాబరేషన్ ఉంది. ఇంకా అంటే అఖిల్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, అఖిల్తో మాట్లాడేటప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు నెర్వస్, ఫస్ట్ టైం అంత దగ్గరగా చూడడం, చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు, బాగా అందరికి అప్రోచ్ అయ్యారు 20 మెంబర్స్కి. మళ్ళీ మాకు ఒక ప్రైవేట్ పార్టీ కూడా ఇచ్చారు పబ్ లో మొత్తం గర్ల్స్ అందరికి. ఓ, సో బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. అఖిల్ గారికి ఎవరు ఏం ప్రపోజ్ చేయలేదా? చేసాం, అందరూ చేసాం. ఏమని ప్రపోజ్? 20 మెంబర్స్ లవ్ యూ చెప్పాం. అతను కూడా రెస్పాండ్ అయ్యి మాకు సెల్ఫీస్ వీడియోస్ ఇచ్చారు. ఇంకా అతను కూడా ఇంకా అలా అతని లైఫ్ స్టైల్ మొత్తం చెప్పుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇది మూవీ కాన్సెప్ట్ అంతా మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ సూపర్, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా ఫ్రెండ్లీ. ఓకే, సో మీకు ఎవరంటే ఇష్టం బాగా హీరోస్ లో? నాకు అల్లు అర్జున్ చాలా చాలా. చిన్నప్పటి నుంచి గంగోత్రి మూవీ అక్కడి నుంచే నేను డాన్స్ కి పెద్ద ఫ్యాన్. ఇంకా లుక్స్ హ్యాండ్సమ్ ఉంటాడు. ఏదో ఒక మంచి డైలాగ్ చెప్పు అల్లు అర్జున్. అది కాకుండా ఇంకేవైనా బాగా ఇష్టమైన డైలాగ్స్? సాంగ్ ఉందిగా హ్యాపీ, పాపకు లుక్ ఇస్తే హ్యాపీ, సాంగ్స్ ఇష్టం నాకు. డైలాగ్స్ ఉంటాయి బట్ ఇప్పుడు నేను చెప్పలేను. ఒక్క డైలాగ్ కూడా ఏదో ఒకటి అంటే, ఒక్క పుష్పాదే కాకుండా ఇంకా అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్, అదొకటి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఒక పోనీ, ఒక అల్లు అర్జున్ గారి డైలాగ్సే కాకుండా ఇంకేం ఇష్టం? ఇంకా ఏ ఏ డైలాగ్స్ ఇంకా బాగా ఇష్టం? కాజల్ ఇష్టం నాకు. ఇంకెవరు ఇష్టం? సమంత. సమంత, నీ డ్రీమ్ ఏంటి, నీ గోల్ ఏంటి? లైక్ అంటే ప్రతి ఒక్కరు ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారు, ఇంత కష్టపడి రీల్స్ చేస్తున్నారు, టైం ని అంత ఎక్కువ కేటాయిస్తున్నారు, అంటే పక్కా ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది. అలా ఏమైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? నాది కొంచెం డిఫరెంట్. నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేశాకే ఈ ఫీల్డ్ లోకి వెళ్దామని చెప్పి. సో ఫస్ట్ అయితే నా ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ పెట్టి, ఇది ప్యాషన్ కాబట్టి రెండు మేనేజ్ చేసుకుందా ఫ్యూచర్ దాన్ని, నాకు ఒక అది నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు నీకైతే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టమే. ఏమైనా వెబ్ సిరీస్ కానీ కవర్ సాంగ్స్ కానీ అలా ఏమైనా వచ్చాయా? ఆఫర్స్ వచ్చాయి. నా మా టీవీలో సీరియల్ గా లీడ్ వచ్చింది, ఆడిషన్కి రమ్మన్నారు మన నాగబాబు సార్ ప్రొడక్షన్ లో అన్నారు. బట్ నేను వెళ్ళలేదు, మళ్ళీ ఆ మా టీవీ నుంచి మళ్ళీ అడిగారు. బట్ అది మళ్ళీ సైడ్ క్యారెక్టర్, వెబ్ సిరీస్ తమిళ మీడియా నుంచి. నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్ అడుగుతుంటారు, ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఇస్తుంటారు మూవీస్ లో కొన్ని సైడ్ రోల్స్. బట్ నేను చేయలేదు ఇప్పటికి వచ్చి. అంటే అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలంటారు, లొకేషన్స్ మారాలంటారు. సో నాకు ఆ టైంకి కాలేజ్ టైం సెట్ అయ్యేది కాదు, సో నేను ట్రై చేయలేదు. అందుకనే ట్రై చేయలేదు. సూపర్. సో ఇదంతా పక్కన పెడితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ రియల్ ఎస్టేట్, డాడీ నేను 5th క్లాస్లో ఉన్నప్పుడే లేరు, తమ్ముడు పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో అంటే ఒక చాలా జాగ్రత్తగా, చాలా ఎడ్యుకేషన్ పరంగా చూసుకోవాలి, ఇంకోవైపు రీల్స్ పరంగా చేయాలి, అనుకున్న గోల్స్ డ్రీమ్స్ సాధించాలి. సో ఇదంతా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కదా, రీల్స్ ఎక్కువ చేయాలి అంటే. సో కొంతమంది మన ఫ్యామిలీలో లైక్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సూటి పోటీ మాటలతో మాట్లాడే వాళ్ళు చాలా మంది. స్టార్టింగ్ లో అయితే మా రిలేటివ్స్ సపోర్ట్ చేసేవారు కాదు, అసలు మమ్మీకి చెప్పేవారు, మమ్మీ ఫీల్ అయ్యేది
తర్వాత మమ్మీ చాలా సపోర్ట్ చేసింది. ఇప్పుడు రిలేటివ్స్ కూడా మా అమ్మాయి హ్యాపీ, ఇది నాకు అప్రోచ్ అవుతున్నారు, ఫోన్ కాల్స్ చేసి చాలా బాగా చేస్తున్నావు, యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసావు మంచిది, లైక్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే లోగా ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు, కొంచెం ఫేమ్ వెళ్తున్న కొద్దీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. రిలేటివ్స్ కూడా ఇప్పుడు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ టైంలో ఏమనిపించేది హ్యాపీ? నాకైతే మాట్లాడబుద్ది అవుదు నాకు, అప్పుడు అలా చేసి ఇప్పుడు ఇలా అని చెప్పి, అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నా, బట్ ఉండిపోద్ది కదా. అప్పుడు అయితే చాలా కష్టంగా ఉండేది నాకు, ఇలాగ రిలేటివ్స్ కోసం భయపడి చాలా ఆగిపోయేదాన్ని, కొన్ని రోజులు ఆపేసేదాన్ని. సో అలా సో మొత్తానికి అయితే ఎంత కష్టపడి చేయాలి, ఒక రీల్ చేయాలంటే వన్ డేలో ఇన్ని చేయాలి. సో ఇన్ని డ్రెస్సెస్, మేకప్, హెయిర్, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే మేము కొనుక్కుంటాం, కొలాబరేషన్స్కి కూడా బాగా వస్తూ ఉంటాయి, అవుట్ఫిట్స్ ఇయర్రింగ్స్ వస్తూ ఉంటాయి, అవుట్ఫిట్స్ వచ్చేస్తే ఎలానో ఇంకా అలా మేనేజ్ చేస్తున్నాం. మేము డ్రెస్సెస్ నేనైతే ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను, సో ఇంకా అట్లా మేనేజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువ శారీస్ మమ్మీ శారీస్ వేసేసుకుంటాను, ఇంకా ఒకటి వేసుకుంటే మళ్ళీ అది వేసుకోం, దాంతోనే ఫోటోషూట్ తీసుకుని రీల్స్ తీసుకుని ఇంకా అలా పక్కన పెట్టేస్తాం. సూపర్. అండ్ మనీ ఇన్కమ్ ఎలా వస్తుంది? అదా ఇది మెయిన్ కదా. ఎస్, పక్కాగా అయితే ఒక 50K వస్తుంది మంత్కి, ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు, బట్ 50K అయితే పక్క. అంటే యూట్యూబ్ నుంచి ఓన్లీ ఇన్స్టా? ఓన్లీ ఇన్స్టా. ఇన్స్టా నుంచి అప్రోచ్ అయిన వాళ్ళే మనకి కొలాబరేషన్స్, ఇన్స్టా నుంచి మనకు 1 రూపీ కూడా రాదు. చాలా మంది ఇన్స్టా రీల్స్ చేయడం వల్ల అమౌంట్ వచ్చేస్తుందా? లేదు, అసలు అదే డౌట్ అందరికి, అసలు ఛాన్సే లేదు. ఇన్స్టా నుంచి రావాలంటే 1M ఫాలోవర్స్ ఉండి గిఫ్ట్స్ వస్తాయి, మనీ కూడా రాదు. నువ్వు ఎప్పుడు వచ్చేస్తావు 1M మరి ఫాలోవర్స్? ట్రై చేస్తున్నా, నాకు ఆశ ఉంది, అంతా ఆశ లేదు. ఫస్ట్ బాగా వెళ్ళి మంచిగా 1M వరకు వెళ్ళాలని ఆశ ఉంది, ట్రై చేస్తాను. సో ఇప్పుడు అంటే లైక్ బయటికి వెళ్ళిన తర్వాత అందరూ ఏమని పిలుస్తున్నారు? హ్యాపీ హ్యాపీ అంటారు, హ్యాపీ క్వీన్ అంటారు, హ్యాపీ అని కూడా అంటారు, హ్యాపీ క్వీన్, హ్యాపీ క్వీన్ అంటారు. మీరు హ్యాపీ క్వీన్ కదా, సెల్ఫీ ఇస్తారా అని అంటారా? అప్పుడు ఏమనిపిస్తుంటుంది హ్యాపీ? చాలా హ్యాపీగా ఉంటుంది నాకు, డెఫినెట్గా. వాళ్ళు సెల్ఫీ అడిగారంటే నేను తప్పకుండా ఇస్తాను, అస్సలు నేను అస్సలు యాటిట్యూడ్ ఇంత కూడా ఉండదు నాకు. వెళ్ళి సెల్ఫీ అడిగితే నేనే ఇస్తాను, నేనే తీస్తాను. సో అలా బాగానే అప్రోచ్ అవుతాను నేను. కొంతమంది అయితే భయపడు, మరి అమ్మాయి అనుకున్నా కొంతమంది అప్రోచ్ అవ్వరు, తర్వాత మెసేజ్ బాక్స్లో పెడతారు, మిమ్మల్ని ఇక్కడ చూశాను, ఒక సెల్ఫీ తీసుకొచ్చి నెక్స్ట్ టైం అలా భయపడి భయపడి నెక్స్ట్ టైం కనిపించేటప్పుడు ఇచ్చేస్తారు, ఇచ్చేస్తారు. సో బర్త్డే సెలబ్రేషన్స్ కానీ 150K సెలబ్రేషన్స్ ఇవన్నిటికి కూడా బ్యాక్గ్రౌండ్లో మంచి మంచి సెటప్స్ పెడుతూ ఉంటారు. అది ఎలాగ కొలాబరేషన్? అది కూడాను అవి కొలాబరేషన్స్ వస్తాయి. కానీ మొన్న నా జాన్ ఫస్ట్కి ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ రోజు మేము కొలాబరేషన్ చేసుకోలే, మా వాళ్ళే ప్రిపేర్ చేసి టెరెస్ పైన లైక్ ప్రైవేట్ పార్టీ లాగా పెట్టారు. మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్. సో అంటే నీకు ఎలాంటి కాంటాక్ట్స్ ఎలా అప్రోచ్ అవుతుంటారు? కాంటాక్ట్స్ అంటే లైక్ క్రియేటర్స్ కానివ్వచ్చు, యూట్యూబర్స్ కానివ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా కొలాబరేట్ అవుతుంటారు, అంటే ఎలా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు? ఇన్స్టాగ్రామ్ అయితే గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ లో గ్రూప్స్ అయ్యి ఫ్రెండ్స్ ఇంకా అలా ఆటోమేటిక్ అయిపోతారు. ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళైనా మెసేజ్ చేయొచ్చు, లేకుంటే నేనైనా వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళు ఆఫర్స్ కూడా, వాళ్ళు కూడా ఆఫర్స్ ఇస్తారు, నేను ఇలా అడిగారు ఈ సిరీస్కి, నీ ఈ యూట్యూబ్లో నీకు ఇలా ఛాన్స్ అడిగారు చేస్తావా, వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో చాలా ఫ్రెండ్షిప్ అయితే బాగుంటుంది. అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఎక్కువ మంచి కన్వర్సేషన్, మంచి కాన్వర్సేషన్ ఉంది. ఒకరికి ఒకరికి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది, డెఫినెట్గా చూపించే వాళ్ళు చూపిస్తారు, బట్ మంచిగా అప్రోచ్ అయ్యే వాళ్ళతో మేము ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది. ఒక గ్రూప్లో మనకి ప్రమోషన్స్ ఏది అప్డేట్ ఉన్నా ఫస్ట్ ఇచ్చేస్తారు, అక్కడ నుంచి మనం మళ్ళీ అందరికి ఈక్వల్గా వస్తాయి ప్రమోషన్స్, మన ఇన్స్టాగ్రామ్ బాగా యూజ్ చేసుకునే ఇలా తెలుస్తాయి. మీ అందరికి ఒక లీడర్ ఎవరైనా ఉంటారా? నో, అంటే ఒక పిఆర్ఓ టైప్ అట్లా ఎవరు ఉండరు? పిఆర్ఓ నో, నథింగ్, అలా ఎవరు ఉండరు. ఇప్పుడు కొన్ని పేజెస్ మేనేజ్ చేస్తున్నారు, లైక్ కొన్ని నుంచి నెక్స్ట్ మీ పేజ్ మీరే మేనేజ్ చేసుకుంటున్నారు? ఇంకెవరు? మేమే మేనేజ్ చేసుకుంటాం. ఇంకెవరికి ఇవ్వట్లేదు? అంటే ఉన్నది, మేనేజ్డ్ బై ప్రాజెక్ట్ ఓట్ అని పెడుతున్నాం, అక్కడ నుంచి శ్రేయస్ మీడియా నుంచి వస్తాయి మాకు ప్రమోషన్స్. సో హ్యాపీ అంటే ఇన్స్టా క్రియేటర్, యూట్యూబ్ క్రియేటర్స్ చాలా క్రేజ్ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ అవే డేస్. అవును. తర్వాత ఎంతవరకు ఫేమ్ ఉంటుంది అనేది పక్కన పెడితే, స్టార్ట్అప్ మిడిల్ వరకు అయితే మంచి ఫేమ్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్? అడ్వాంటేజ్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా బాగా కష్టపడి చేస్తే వాళ్ళకి ఆఫర్స్ రావచ్చు.
ఇంకా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా, అంటే దానివల్ల ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇంకే ఎలా అయినా అప్రోచ్ అవ్వచ్చు ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటే. సో ఇదైతే ఈజీగా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ అంటే బ్యాడ్ కమెంట్స్, ఎక్కువ బ్యాడ్ కమెంట్స్ వస్తాయి అండ్ రిలేటివ్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయి, పేరెంట్స్ కొన్నిసార్లు సపోర్ట్ చేయరు. సో దానివల్ల అది కూడా డిసడ్వాంటేజ్. అండ్ ఇదంతా పక్కన పెడితే నీకు చాలామంది క్రియేటర్స్ చూసే ఉంటారు, మీరు ఫాలో అవుతూ ఉంటారు, క్రియేటర్స్ అయినా కూడా మన దాంతో పాటు ఇంకొకళ్ళు ఎలా చూస్తాం. అలా మీకు ఇష్టమైన క్రియేటర్స్ ఎవరు? కంటెంట్ అంటే లైక్ కాన్సెప్ట్స్తో అయితే ప్రశు బేబీ బాగా చేస్తున్నాడు. యూట్యూబ్లో కూడా రీసెంట్గా 1M వచ్చింది ఓన్లీ తన షార్ట్స్తోనే. తను ఇంకా సక్సెస్ అవుతాడని నాకు అనిపిస్తుంది తన వీడియోస్ చూస్తుంటేనే. తన వీడియోస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. సో ప్రశు బేబీకి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు? తనే నాకు ఒకసారి మెసేజ్ చేసి, నేను ఫస్ట్ నీ వీడియోస్ ఫాలో అయ్యేదాన్ని, ఇప్పుడు తర్వాత నీ తర్వాత నేను స్టార్ట్ చేశాక నేను ఇలాగా ఫేమ్ అయ్యాను అని చెప్పాడు. తనే ఫస్ట్ అప్పుడు నేను మాట్లాడడం. తనకేం చెప్పాలనుకుంటున్నా అంటే ఆల్ ది బెస్ట్, అంతకు మించి అనేది. తను అయితే బాగా హైట్స్కి వెళ్తాడని నా ఒపీనియన్. సో ఇంకా లైక్ నీ డ్రీమ్స్ ఏంటంటే, లైక్ నేను ఇది సాధించాలి అనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను? డ్రీమ్ అయితే మమ్మీని హ్యాపీగా చూసుకుని నాకు ఒక మంచి శాలరీ వచ్చే జాబ్ వచ్చి మమ్మీ హ్యాపీగా ఉండాలి, ప్రౌడ్గా చెప్పుకోవాలి. సో అంతే, అదే నా డ్రీమ్. ఇప్పుడు అందంగా కనిపించడం కోసం, ఇంకా రీల్స్లు ఇంకా బాగా చేయడం కోసం మన ఫిట్నెస్ని బాగా చూసుకుంటూ ఉంటాం. అలా నువ్వేమైనా చూసుకుంటూ ఉంటావా? జిమ్కి వెళ్ళడం కానీ ఇంట్లో ఎక్సర్సైజెస్? జిమ్ అంటే నాకు ఇప్పుడు మా బాడీకి అవసరం లేదు, బట్ నేనైతే హెయిర్ కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాను. ఇంకా స్కిన్ అంటే స్కిన్కి అంత కేర్ ఉండదు, ఒక్క సోప్ మాత్రమే అమ్మమ్మ చెప్పిన సోప్ యూస్ చేస్తూ ఉంటాను. ఏంటా సోప్? అది నేమ్ కూడా నాకు తెలియదు, ఎప్పుడు నేను చూడలేదు కూడా. ఓకే, సో ఇంతే, ఇంత కేర్ తీసుకుంటాను అంతే. మొబైల్ ఆపరేటింగ్ కానీ ఎడిటింగ్ ఆపరేటింగ్ ఇదంతా ఎలా నేర్చుకున్నారు, ఎప్పటి నేర్చుకున్నారు టెక్నికల్ వైజ్? అది చేస్తూ 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 నేర్చుకున్నాను నేను. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాక అది కూడా సాఫ్ట్వేర్ ఇంకా పెట్టుకుని. యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నేను స్టార్ట్ చేసి చాలా కొన్ని డేస్ అయింది, నేను నా దగ్గర లేదు, వేరే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. సో నాకు తెలీదు, కాకపోతే సపోర్ట్ ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను చూస్తున్నాను. యూట్యూబ్ సక్సెస్ అందరు ఫ్రెండ్స్ క్రియేటర్స్ తీసుకొచ్చి చెప్పించేయడమే. అలా కాకుండా ఫస్ట్ సింగిల్గా నేను గ్రో అవ్వాలని చెప్పి స్టార్ట్అప్ చేయాలని ఉంది ఇండివిజువల్గా. సూపర్. సో బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు? బ్యాడ్ కమెంట్స్ మొన్న నాకు రీసెంట్గా వైజాగ్లో ఒక ఫాదర్ ఒక అమ్మాయిని రేప్ చేశాడని చెప్పి, వాళ్ళ కూతుర్ని రేప్ చేశాడని చెప్పి రీషేర్ చేస్తా స్టోరీకి, సేమ్ నీకు ఇదే సిచ్యువేషన్లో ఇలానే చేయాలని ఒకటి కమెంట్ పెట్టాడు. నేను అది తట్టుకోలేకపోయాను. అసలు వాడిని ఎలా అయినా మెసేజ్ చేసి భయపడ్డాడు పోలీస్ కంప్లైంట్ సైబర్ క్రైమ్ అంటే ఎందుకు చేస్తారో బ్యాడ్ కమెంట్స్, అర్థం కాదు, అన్నెసెసరీగా బ్యాడ్ కమెంట్స్ చేస్తారు, వీళ్ళ వల్ల కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది, బాధపడతాం. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే బుద్ధి ఉండాలి ఫస్ట్ అలా మాట్లాడడానికి, మరి వాళ్ళకి సెన్స్ ఎప్పుడు వస్తుందో. పని పాట లేని వాళ్ళే కమెంట్స్ పెడుతూ కమెంట్ చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని. రీసెంట్గా పెద్ద సెలబ్రిటీ కూడా చెప్పారనమాట, పని పాట లేకుండా ఏమీ లేని వాళ్ళు చేస్తారు అని బాలయ్య బాబు గారు చెప్పారు. అలాంటి పనికి మాలిన ఎదవాళ్ళు మాత్రమే పనికి మాలిన కమెంట్స్ కింద పోస్ట్ చేస్తారు. పనికి వచ్చేవాడికి బుర్ర ఉన్నవాడికి దాని వెనకతలు ఉన్న హార్డ్ వర్క్ కనబడుతుంది. హార్డ్ వర్క్ తెలియకుండా పని పాట లేని వాడు మాత్రమే పనికి మాలి, తప్పలేదు. సెన్స్ రావాలంటే సెన్స్ ఉండదు. అండ్ ఫైనల్గా అంటే నీ గోల్ మదర్ని బాగా చూసుకోవాలని, ఒక మంచి జాబ్ రావాలని, లైఫ్ పార్ట్నర్ వచ్చేసేటప్పటికి ఏంటంటే కొంతమంది రీల్స్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, యాక్టింగ్ సైడ్ వద్దని కొంతమంది ఉండి ఉంటారు. సో అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు, అప్పుడు ఎలా నచ్చ చెప్తారు, లేదంటే లైఫ్ పార్ట్నర్ కోసం వదిలేస్తారు? రీల్సే నా లైఫ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తనకి ప్రాబ్లం అవుతుంది నచ్చట్లేదు అంటే అలా ఏ ఉండదు, నేను మేనేజ్ చేసుకుంటాను, తనని నేను కాంప్రమైజ్ చేసుకుంటాను. మరీ అంత వెళ్ళిపోను కదా, నేను కూడా మూవీస్ ఇంకా యాక్ట్ చేయలేదు. నేను అర్థం చేసుకునేవాడిని, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలాంటి క్వాలిటీస్ కావాలి హ్యాపీ? తనైతే ఈ సోషల్ మీడియా ఫీల్డ్లో అయితే అస్సలు ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను. తను జాబ్ కాంపిటీషన్ వస్తారనా? కాంపిటీషన్ కాదు, తనకి కాంపిటీషన్ ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా ఫాలో అయ్యి అది అంతా నేను తట్టుకోలేను. తను బాగా మంచి కెరియర్ సెలెక్ట్ చేసుకుని తను హైట్స్లో అవుతాను, అలా సక్సెస్ అవ్వాలి, అలాంటి క్వాలిటీస్ ఉన్నవన్నీ నేను మ్యారేజ్ చేసుకుంటా. ఇంకా రీల్స్లో అప్డేటెడ్గా ఏమైనా మోస్ కానీ అలాంటివి ఎవరు అలాంటివి ఏమి అప్రోచ్ అవ్వలేదు? ఉన్నాయి,
మోజ్ అండ్ ఎంఎక్స్ టక్టక్ అండ్ అన్ని యాప్స్ ఎంఎక్స్ టక్టక్ ఏంటిది కొత్తగా ఉంది ఎంఎక్స్ టక్టక్ ఫేమస్ అవునా ఓ నెక్స్ట్ రొపోసో చేసాం ఎంఎక్స్ టక్టక్ చేసాం జోష్ చేసాం మోజ్ ఇప్పుడు అన్ని యాప్స్ కవర్ చేసాం అన్ని యాప్స్ కవర్ చేసాం అంటే ఇందులో వీడియోస్ అన్నిట్లో పోస్ట్ చేసుకోవచ్చు ఆ చేసుకోవచ్చు అమౌంట్ వస్తుంది అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఆ ఇలా ఏంటి 20 ఇయర్స్ కి అగ్రిమెంట్ వాళ్ళు ఒక 5 లక్షస్ ప్యాకేజ్ అలా ఇస్తారు అగ్రిమెంట్ కి ఇయర్లీ 5 లక్షస్ ఇయర్లీ 5 లక్షస్ మంచి సాలరీ వస్తుంది అబ్బా చెప్పాను ఇన్కమ్ ఎలా వస్తుంది ఇన్స్టాగ్రామ్ నుంచి సో అలానే సో మోజ్ వాళ్ళది మోజ్ నుంచి కూడా నీకు సాలరీ వస్తుంది ఓకే మోజ్ వాళ్ళు స్టార్ట్ అయింది మోజ్ ప్రెసెంట్ అయితే ఎంఎక్స్ టక్ చేస్తున్నా ప్రీవియస్ కి అయితే జోష్ చేసా రొపోసో చేసా చేశాను యాప్స్ అగ్రిమెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ హ్యాపీ ఇంకా మంచి హైట్స్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి చాలా చక్కగా అమ్మాయిని బాగా చూసుకోవాలి మంచి జాబ్ రావాలి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఆపర్చునిటీ ఇచ్చింది నా నుంచి అంటే నా స్టోరీ అందరికీ చెప్పుకునేలాగా చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క